హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బస్. 2022 మెగా ఆక్షన్ ఇంకొక రెండు రోజులు జరగబోతోంది. ఇలాంటి సమయంలో బీసీసీఐ ఐపీఎల్ టీమ్స్ కు ఒక చిన్న షాక్ ఇచ్చింది. అదేంటి అంటే, ఐపీఎల్లో పాల్గొనబోయే 10 మంది స్టార్ ప్లేయర్స్ ఇంగ్లాండ్, వెస్టిండీస్ మరియు బంగ్లాదేశ్, ఈ టీమ్స్ కి చెందిన వాళ్ళు ఇనీషియల్ పేస్ అంటే ఐపీఎల్ స్టార్టింగ్ ఒక 2 నుండి 3 మ్యాచ్లు ఆడే అవకాశం లేదు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే 10 మందిలో చాలా మంది స్టార్ ప్లేయర్స్ ఉన్నారు, కొంతమందిని కొన్ని టీమ్స్ రిటైన్ కూడా చేసుకున్నాయి. ఇలా ఎందుకు అవుతుంది అంటే, నేషనల్ టీమ్స్ తరపున వాళ్ళు సిరీస్లు ఆడుతూ ఉంటారు, ఆ వెంటనే ఐపీఎల్ మొదలవుతుంది. సో వాళ్ళు వచ్చి ఐపీఎల్ టీమ్స్ లో జాయిన్ అవ్వాలి అంటే క్వారంటైన్ పూర్తి చేయాలి, కాబట్టి వాళ్ళు మిస్ కాబోతున్నారు. ఒకసారి ఆ 10 మంది ప్లేయర్స్ ఎవరో చూద్దాం. కగిసో రబాడా ప్రస్తుతం ఆక్షన్ లో ఉన్నాడు. అన్రిచ్ నాడ్జే ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసుకుంది. జానీ బేర్స్టో ఆక్షన్ లో ఉన్నాడు. ఎయిడెన్ మార్కరమ్ ఆక్షన్. జేసన్ హోల్డర్ ఆక్షన్. క్వింటన్ డీకాక్ ఆక్షన్. లుంగి ఎంగిడి ఆక్షన్. మార్క్ వుడ్ ఆక్షన్. మార్కో జెన్సన్ ఆక్షన్. తస్కిన్ అహ్మద్ ఆక్షన్. కేశవ్ మహారాజ్ ఆక్షన్. వీళ్లే కాకుండా నేషనల్ టీమ్స్ లో ఒకవేళ స్క్వాడ్ లో మార్పులు వస్తే ఇంకొంతమంది ప్లేయర్స్ కూడా మిస్ అయ్యే అవకాశం ఉంది. యాక్చువల్ గా బీసీసీఐ బోర్డ్స్ తో మాట్లాడి చర్చించింది, కానీ ముందుగానే సెట్ చేసుకున్న మ్యాచ్లు కావడంతో వాళ్ళు కూడా వీటిని చేంజ్ చేయలేకపోతున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.